హాయ్ అండి, ఈరోజు నేను చెప్పబోతున్న కథ ఒక టీచర్ కథ. ఈ కథ వింటే మీరు కూడా ఆలోచనలో పడతారు. ఓ వ్యాపారవేత్త పని మీద బయలుదేరుతాడు. కారులో రోడ్డు మీద ప్రయాణం. మధ్యలో భోజనానికి ఒక ఊరిలో ఆగుతాడు. అక్కడ ఒక చిన్న హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్తాడు. కావాల్సినవి ఆర్డర్ చేసి వెయిట్ చేస్తూ ఉండగా సడన్గా వెయిటర్స్ యజమాని బయటకు పరిగెత్తడం చూస్తాడు. ఏమైంది, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు అనుకుంటాడు. కాసేపటికి వాళ్ళంతా ముందుకు నడుస్తూ వెనుక ఎవరినో గౌరవంగా తీసుకురావడం చూస్తాడు. ఆ వెనుక ఎవరు వస్తున్నారు, ఎందుకు వీళ్ళంతా కంగారుగా పరిగెత్తుతున్నారు, అంతా చేతులు కట్టుకొని ఎందుకు నిలుచున్నారు, బోలెడన్ని సందేహాలతో వచ్చే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఆతురతతో లేచి నిలవుచుకొని తలుపు వైపు చూస్తున్నాడు అతను. ఇంతమంది గౌరవంగా తీసుకొస్తున్నారంటే ఎవరో చాలా గొప్ప వ్యక్తి అయ్యి ఉంటారు అని లేచి చూసిన అతనికి అక్కడ కనిపించిన మనిషిని చూసి ఆశ్చర్యం వేస్తుంది. కారణం, అక్కడ ఎవరో ఒక ముసలావిడ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ఆమె బ్యాగు శాల్వా పట్టుకొని హోటల్ యజమాని పక్కన నడుస్తున్నాడు. ఆమెను గౌరవంగా తీసుకొచ్చి ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు. ఆమెకి కావలసినవి అడిగి స్వయంగా తేవడానికి కిచెన్లోకి వెళ్ళాడు యజమాని. స్వయంగా యజమాని వడ్డించాడు. ఆమె తింటున్నంతసేపు ఆమె పక్కన నిల్చుకొని కబుర్లు చెప్తూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఇదంతా చూస్తున్న వ్యాపారవేత్తకి ఆమె ఎవరు ఏమిటో తెలుసుకోవాలన్న తాపత్యం కలిగింది. ఓ వెయిటర్ని పిలిచి ఆమె ఎవరు, ఎందుకు అందరూ గౌరవిస్తున్నారు అని అడిగాడు. ఆ వెయిటర్ 10 నిమిషాలు ఆగండి, ఆమెను పంపించి వచ్చి చెప్తాను అంటాడు. ఆ తరువాత ఆమెని గౌరవంగా కారు దాకా వెళ్ళి సాగనంపి వచ్చిన హోటల్ యజమాని వ్యాపారవేత్త దగ్గరికి వెళ్తాడు. వ్యాపారవేత్త ఆమె ఎవరు, ఎందుకు ఇంత గౌరవిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు హోటల్ యజమాని, ఆమె మా టీచర్. అందుకు ఆ వ్యాపారవేత్త, ఓస్ టీచరా, ఇంకా ఎవరు అనుకున్నా అంటాడు. అదేంటి అలా తీసిపడేశారు? ఆమె లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడినే కాదు. నేనే కాదు, ఎన్నో వేల మంది ఈరోజు జీవితంలో సుఖంగా ఉన్నారంటే కారణం ఆవిడే అంటూ ఆవిడ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మేము స్కూల్లో ఫైనల్లో ఉండగా వచ్చారు ఆ టీచర్ మా స్కూల్కి. మా క్లాసులో మా బ్యాచ్కి అల్లరి పిల్లలు మొండిగట్టాలు అని పేరు. ఏ టీచర్ వచ్చి ఏం చెప్పినా మాకు లెక్కే లేదు. మా గోల మాది. టీచర్లు అంతా బాగా తెగ కొట్టేవారు, తిట్టేవారు. ఇంట్లో కూడా అంతే, తిట్లకు అలవాటు పడిపోయాం. అలాంటిది ఈ టీచర్ వచ్చిన ఓ నెల తర్వాత మమ్మల్ని ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్క పేపర్ ఇచ్చారు. ఏంటి అని తీసి చూస్తే అందులో నా పట్టుదలని నా హాస్యాన్ని మెచ్చుకొని రాసున్నారు. అలా ఎవరిలో ఏ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో ఆవిడ రాసిచ్చారు. మమ్మల్ని ఎవరన్నా మెచ్చుకోవడం అనేది అదే మొదటిసారి. మాలో మాకే తెలియకుండా మా లక్షణాలనే ఆ టీచర్ గుర్తించారు. ఇలా ఎవరెవరిలో ఏ బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో ఆవిడ రాసిచ్చారు. రాను రాను ఆవిడ రాసిచ్చే కాగితాల కోసం మేమంతా ఎదురు చూసేవాళ్ళం. మనల్ని ఎవరన్నా మెచ్చుకుంటే మనకు తెలియకుండానే మనం ఇంకా మెప్పు పొందాలని ప్రయత్నిస్తాం కదా, అదే జరిగింది మా విషయంలో కూడా. ఇలా ఓ సంవత్సరం అయ్యేసరికి మా బ్యాచ్ అంటే స్కూల్లో అందరికీ మంచి పేరు వచ్చింది, మంచి మార్కులు వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు అంతమంది తిట్టి కొట్టినా సాధించలేని దానిని మా ఈ ఒక్క టీచర్ సాధించారు. మేం బయటకు వచ్చేసరికి ఒక్కో బైన్ బుక్ ఇచ్చారు. అందులో ఆ సంవత్సరం పాటు ఆ టీచర్ మాలోని లక్షణాలను మెచ్చుకుంటూ మాకు ఇచ్చిన కాగితాలను బైండ్ చేసి ఉన్నాయి. ఎప్పుడు మీ మీద మీకు అపనమ్మకం కలిగిన మీలోని బెస్ట్ క్వాలిటీస్ ఏంటో గుర్తు చేస్తుంది ఈ పుస్తకం అంటూ టీచర్ మాకు చెప్పిన ఆ మాటలే ఈరోజు మేము మంచి పొజిషన్లోకి రావడానికి కారణం. ఇప్పుడు చెప్పండి, ఆమె అంతటి గౌరవానికి అర్హురాలా కాదా? ఆ హోటల్ యజమాని అలా అడిగేసరికి అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా గబగబా తన ఫోన్ తీసి భార్యకి కాల్ చేస్తాడు. నువ్వు నిన్న పార్టీకి అరేంజ్ చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి, ఏమైనా నువ్వు నువ్వే అంటాడు. హోటల్ యజమాని నవ్వుతూ చూస్తాడు. వ్యాపారవేత్త, నాకు నా భార్యకి గొడవలు, ఈ సూత్రం వల్ల మా బంధం నిలబడుతుందేమో చూద్దాం అంటాడు. ఒక మనిషిని బ్రతికించడానికి, ఓ బంధాన్ని బలపరచడానికి, నమ్మకం కలగడానికి మెచ్చుకోలుని మించిన సంజీవిని వేరొకటి లేదు. ఇదండి కదా, ఆలోచనలు పడ్డారు కదా. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.